వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని లేపాయి. అధికార పార్టీ నేతలు వరుసపెట్టి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. మన ఊరి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే జనసేన ఓర్చుకోలేకపోతుందని ఆరోపించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ప్రజల వ్యక్తిగత డేటాను వాలంటీర్ల పేరుతో దుర్వినియోగం చేస్తున్నారంటూ చెప్పారు. కొన్ని రోజుల నుంచి ఇదే విషయంలో జనసేన వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో సీఎం జగన్ కు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రజల వ్యక్తిగత డేటా గురించి జగన్ మాట్లాడిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓటర్ల డేటాను మిత్రా అనే యాప్ లో సేవ్ చేశారు. ఇది ప్రభుత్వం నుంచి కాకుండా టీడీపీ నుంచి చేయడాన్ని అప్పట్లో వైసీపీ నేతలు తప్పుపట్టారు. ఈ యాప్ లో ఉన్న ఓటర్ల డేటా వ్యక్తిగతమని దాన్ని టీడీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారంటూ జగన్ ఆరోపించారు. ఇలా ప్రజల వ్యక్తిగత డేటాను ప్రైవేటు వ్యక్తులు తన ఆధ్వర్యంలో ఉంచుకోవడం చట్ట వ్యతిరేకమని దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయంటూ చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు వాళ్ళు ఎందుకు ప్రజల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారంటూ ప్రశ్నించారు. అసలు వాలంటీర్లకు బాస్ ఎవరు? వాళ్ళు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తోందంటూ ట్విట్టర్ లో సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఇలా డేటా సేకరించడం చట్ట వ్యతిరేకమని అప్పట్లో జగన్ మాట్లాడిన వీడియోను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.